దేవుడు మరో తరుణం అనుగ్రహించాడు. ఆయన కృప కటాక్షం బట్టి మనల్ని ఇంకనూ బ్రతికించుకుంచాడు. గనక మనం ఊపిరి పీల్చున్నాము, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో జీవవాక్యం వినగలుగుచున్నాము. మీలో కొందరు వాక్యం వింటున్నారు, కొంతమంది ప్రార్థనలు చేయించుకుంటున్నారు, కొంతమంది స్వస్థత పొందుచున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వారు తమ యొక్క పరిస్థితిని తెలియజేస్తూనే ఉన్నారు. అందుకు దేవునికే మహిమ. ఈ సమయంలో మరోసారి ఈ టీవీ ప్రసంగం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ అమూల్యమైన తరుణం కొరకు దేవునికి వందనాలు. ప్రార్థనతో ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున ఎంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మరోసారి నీ వాక్యం వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. నీ వాక్యం వినుచున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కొక్కరిలో పనిచేయగలిటకును, దురాత్మ శక్తుల ప్రభావం అంతా కూడా బంధించబడి నీ ఆత్మ ప్రతి వారిపై స్వేచ్ఛగా పనిచేయనట్లుగా అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో యోనా గ్రంథము ఇది చాలా ప్రాముఖ్యమైనది, మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నది. యోనా ప్రవక్త, అతడు యరోబాము రాజు ఏలుబడి చేసినటువంటి దినముల్లో ఇతడు ఉన్నాడు. దేవుడు ఒకరోజు అతనితో ఏం చెప్పాడంటే, నీవు నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గత కలుగును అని ప్రకటించమన్నాడు. కానీ యోనా ఏం చేశాడంటే, అశూరీయులు అంటే ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలకు శత్రువులు. అది కూడా కాకుండా వారు దేవుని బిడ్డలను వాళ్ళు దొరికారంటే అధికముగా వారిని శ్రమపరుస్తూ ఉన్నారు. అందుకని దేవుడు వాళ్ళకి చెప్పమన్నది చెప్పడానికి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేని వాడే ఏం చేశాడంటే, ఒక దిక్కుకు పొమ్మంటే ఇంకొక దిక్కుకు వెళ్తున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్. ఆ ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కినప్పుడు అకస్మాత్తుగా దేవుడు ఒక గొప్ప పెను తుఫానును పంపించాడు. ఓడ బ్రద్దలైపోయేటటువంటి స్థితికి వచ్చేసిందట. వారందరూ కూడా అసలు ఎవరి వలన ఇలా జరిగింది అని తెలుసుకోవడానికి చీటీలు వేసినప్పుడు యోనా మీదే ఆ చీటి పడిందట. అప్పుడు యోనా నిలదీశాడు, గారు నువ్వు ఎక్కడ వాడవు అంటే నేను జీవం గల దేవునిని సేవించున్నటువంటి వాడను అని అంటున్నాడు. మరి ఎందుకు ఇలా చేశావు అని కొన్ని ప్రశ్నలు వేసి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగినప్పుడు అతడు ఏమన్నాడంటే, ఈ తుఫాను తగ్గాలి, మీరు క్షేమంగా ఉండాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడండి అన్నాడు అంతే. సో అక్కడ ఆ సమయంలో అతడికి పశ్చాత్తాపం వచ్చింది, ఒప్పుకున్నాడు. మరి ఎప్పుడైతే పడేశారో వెంటనే తుఫాను ఆగిపోయింది. దేవుడు అతనికి ఒక ఏర్పాటు చేశాడు, ఏంటంటే అతడు సముద్రంలో మరణం అయిపోయి నాశనం అయిపోకుండా ఒక పెద్ద చేపను దేవుడు ఏర్పాటు చేశాడు. అది మింగి సరిగ్గా ఎక్కడికైతే దేవుడు వెళ్ళమన్నాడో ఆ స్థలంలో వెళ్ళడానికి గాను సముద్రం వారిని కక్కేసిందంత. సరే అక్కడ వరకు కూడా చాలా బాగుంది. ఆ చేప కడుపులో యోనా పశ్చాత్తాపడడం మనం చూస్తాం. చాలా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి నేను తిరిగి దేవుని మందిరాన్ని చూస్తాను అనేటటువంటి ఆత్మ సంబంధమైన మాటలతో అతడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇతని విషయమే జాలి పడి మరొకసారి దేవుడు తరణమిస్తూ ఉన్నాడు. సోదరుడా, నీవు ఒకవేళ ఈ యోనావలే ఎప్పుడైనా నీవు దేవునికి విరోధమైనటువంటి పని చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా మరో తరుణం ఇస్తూ ఉన్నాడు. దేవుడు కరుణా కటాక్షం కలిగినటువంటి వాడు గనుక నీ అవిధేయతలో నీవు చనిపోకుండా, నీ అవిధేయతలో నీవు పాడైపోకుండా, నీ అవిధేయతలో నీవు పూర్తిగా నాశనమైపోకుండా దేవుడు నీకు మరొక తరుణాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండవ మారు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఎలా నీకు ఇంతకుముందు చెప్పాను ఆ రీతిగానే నినివే మహాపురంను పోయి దానికి ప్రకటించు. అప్పుడు అతడు పశ్చాత్తాపం పడి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడంటే, రాజు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు కూడా వాళ్ళు పశ్చాత్తాపడేటట్లుగా
వాళ్ళకి ఒక రివైవల్ ఇచ్చాడండి, వాళ్ళకు ఉద్యమాన్ని ఇచ్చాడు. ఇది గొప్ప సంఘటన. ఎందుకంటే ఇంత అవిధేయుడు అయినప్పటికీ దేవుడు అతనికి ఛాన్స్ ఇచ్చి రెండోసారి అతనిని దేవుని సేవకి పంపించినప్పుడు అతడు ఎప్పుడైతే ప్రకటించాడో ఇక 40 దినాలకి ఈ నినివే పట్టణం నాశనమగును అని అతడు ప్రకటించగానే వారి మీద గొప్ప ఉద్యమం రావడం మనం చూస్తున్నాం. ప్రతి వారు రాజు కూడా సింహాసనం నుండి కిందకు దిగి రాజవస్త్రములు తీసివేసి బూడిదలో కూర్చొని అతడు గోనిపట్టు కట్టుకున్నాడు. ఎందుకంటే అతడు బహుపశ్చాత్తాపంతో, రాజులు చేసే పాపాలు ఉన్నాయి, మంత్రులు చేసే పాపాలు ఉన్నాయి, అలాగే ఇక కింద సిబ్బంది, ఆ రాజ సిబ్బంది చేసే పాపాలు ఉంటాయి, లంచాలు తీసుకుంటారు, ఇక రకరకమైన పాపములు. ఇంకా ఏంటంటే బహు భయంకరంగా వాళ్ళు మూర్ఖులు, క్రూరులై ఉన్నారు. వాళ్ళు పుర్రెలు, వాటితో పిరమిడ్లు చేసేవారు, ఆ పుర్రెలను దండగా వేసుకునేవారు. ఎంత క్రూరు అనమాట. దేవుని బిడ్డ అని తెలిస్తే చాలు, వారి యొక్క చర్మ నొలిసేసేవారు బ్రతకుండగానే. ఇటువంటి క్రూరులు. అందుకని ఇతడు ముందు అతడు పారిపోయాడు, భయపడ్డాడేమో, మరి ఏమిటో వాళ్ళకి ఎందుకు రక్షణ అనుకున్నాడో. కానీ ఇప్పుడు చూస్తే దేవుని వాక్యం ఎప్పుడైతే విన్నారో, రాజు మొదలుకొని చిన్నవాడు వరకు కూడా వాళ్ళు పశ్చాత్తాపంతో నిండిపోయారు, అంతే కన్నీటితో నిండిపోయారు, అంతే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో భయపడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి చేయాలి అనుకున్నటువంటి కీడు వారికి చేయకుండా మానుకున్నాడు. అది 3వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తున్నాం. ఇది చాలా చక్కని సంఘటన. ఇది దేవుని వాక్యం వినినటువంటి ఈ అన్యులు పశ్చాత్తాపడటం అనేటువంటిది చాలా మంచి సంఘటన. కానీ 4వ అధ్యాయం వచ్చేటప్పటికీ చాలా విచారమైనటువంటి అధ్యాయంగా అది మిగిలింది. ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళందరూ పశ్చాత్తాపడినారో, దేవుడు వాళ్ళకి చేయాలనుకున్నటువంటి కీడు చేయకుండా దేవుడు మానేశాడో, ఇతని కోపం వచ్చింది. ఇంతకుముందేమో దేవుని మీద అతడు తిరగబడ్డాడు, ఇప్పుడు ఏంటంటే అంతా వాళ్ళు పశ్చాత్తాపడితే ఇతడు ఆ పశ్చాత్తాపంలో మీరు సరిగా పశ్చాత్తాపడండి, లేకుంటే ఇలా ఇలాగ మారండి, లేకుంటే ఇలాగ సరి చేసుకోనండి, తిరిగి ఇచ్చేవలసిన తిరిగి ఇచ్చేయండి అని వాళ్ళకి ఇవ్వలసిన సలహాకు బదులుగా ఈ కోపంతో ఇతడు ఏం చేశాడంటే ఊరు బయటికి వెళ్ళిపోయి ఎత్తైన స్థలంలో కూర్చున్నాడంట. అక్కడ ఒక పందిరి వేసుకున్నాడట. ఆ పందిరి వేసుకొని పందిరి నీడలో కూర్చొని అప్పుడు కూడా ఏం తలస్తున్నాడంటే, ఈ నేను వారి మీదకి దుర్గతి కలుగునని నేను ప్రకటించాను కదా, నేను ఎలా చెప్పానో అలాగ దేవుడు చెయ్యాలి అని అనుకుంటున్నాడండి. అతని మాట నెరవేరాలి, అతడు చెప్పినటువంటిది జరగాలి అని మొండితనంతో ఉన్నాడు. ఎలాగైనా దేవుడు వాళ్లను ఏ రీతిగా నాశనం చేయబోతున్నాడో అనేది చూడాలని కనిపెట్టుకొని కూర్చొని చూస్తున్నాడంట. ఈ లోపల ఏమైందంటే దేవుడు జాలిపడి ఇతడికి ఎంత శ్రమ వచ్చినట్లుగా ఇక్కడ కూర్చున్నాడు కదా అని ఒక స్వర చెట్టును మొలిపించాడు. స్వర చెట్టును మొలిపిస్తే ఇతడు చాలా సంతోషం వచ్చింది. ఆ స్వర చెట్టును చూడగానే సంతోషపడి ఎలాగా వాళ్ళందరూ నాశనం అవుతారో చూడాలని అతడు చూస్తామన్నాడు. కానీ ఏమైందంటే ముందేమనుకున్నాడంటే నువ్వు కటాక్షం కలిగినటువంటి దేవుడు, నీవు జాలిగల దేవుడు, నీవు మంచి దేవుడవు గనుక అందుకే నేను ముందు పారిపోయాను అని దేవుడికే అతడు ఏదో పాఠం చెప్పాలనుకుంటున్నాడు అతడు. కానీ ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క ప్రతిక్రియ అసలు ఏమాత్రం కూడా దేవుని ఆత్మకు అనుగుణంగా లేదు. దేవుడు తనకు చూపించినటువంటి కరుణ విషయంలో అతడు మర్చిపోయి అతడు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, అసలు నేను చనిపోవడమే మంచిది అంటున్నాడు. యోనా 4:2 యెహోవా, నేను నా దేశం వందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువల్లనే నీవు కటాక్షము జాలియు బహు శాంతమును అత్యంత కృప కలిగినటువంటి దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను తర్శీసుకు పారిపోయాను. అతడు చేసినటువంటి పనికి అయ్యో నేను ఇలా పారిపోయాను కదా అని పశ్చాత్తాపడడానికి బదులుగా దేవుని బతిమాలుకొని దేవుని యొక్క మనసును అతడు శాంతిపరచడానికి బదులుగా నేను బ్రతుకుడు కంటే స్వచ్ఛుడ మేలు అని అంట. స్వర చెట్టు పంపించాడు, నేడొచ్చింది, అది బాగా హాయిగా ఉంది,
మంచిగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పురుగును పంపించాడో ఈతడికి ఆ ఉన్న ఎండ ఆ నెత్తిని పడేటప్పటికి అతడికి చాలా కోపం వచ్చేసింది. ఈ కోపం అనేది ఏదో రీతిగా అతని మీద పనిచేస్తూనే ఉంది. వాళ్ళు పశ్చాత్తాపడితే కోపడుతున్నాడు. దేవుడు చేయాలనుకున్న కీడును చేయకుండా దేవుడు శాంతమూర్తి అయి ఉంటే కోపడుతున్నాడు. ఈ సొర చెట్టు ఎండిపోతే మళ్ళా సొర చెట్టు మీద కోపడుతున్నాడు. ఈ కోపం అనేది బైబిల్ ఏం చెప్తుందంటే మూఢుల హృదయంలో మూర్ఖుల హృదయంలో కోపం అనేది సుఖ నివాసం చేయను. ఏదో రీతిగా ఈ కోపం అనేది అతనిలో పనిచేస్తా ఉన్నది. చూసారా సోదరులారా, ఎవరి మీద అయితే మనకు కోపం ఉన్నదో ఆ కోపాన్ని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభా నాకు ఈ కోపం పోవడం లేదు, నాకు సహాయం చేయము అని ప్రార్థన చేసుకోవాలి. ఇతడు ఈ ప్రార్థన అనేది దేని చేస్తున్నాడంటే నన్ను చంపు అనేదానికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రభా ఎందుకు నా హృదయం ఇలా బరువు అయిపోతుంది, ఈ హృదయం ఎందుకు కోపంతో నింపబడి ఉంది అనే ప్రార్థన మటుకు అతడు చేయలేకపోతా ఉన్నాడు. తన హృదయము అంతమంది పశ్చాత్తాపడుతున్నప్పుడు మరి వారి యొక్క ఇతడు తలకిందనైపోతా ఉన్నాడు. దేవుడు చూపించినటువంటి ఆ కటాక్షం విషయంలో ఎంతో తలకిందలైపోతున్నాడు. ఆ సొర చెట్టు తీసేయటం అనేటువంటిది ఎందుకు ఇలా కట్ చేశాడు దేవుడు అనేది ఆలోచించటం లేదు. మనము యోహాను సువార్తలు మనం చూస్తే నేను నిజమైన ద్రాక్షవాళిని అంటున్నాడు, మీరు బహుగా పరించాలి అని నేను కోరుతున్నాను, అప్పుడు తండ్రి సంతోషిస్తాడు అని అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే మీరు తీగలైతే మీరు బహుగా పలించాలి. అంటే ఏం చేయాలంటే కొన్ని తీగలను కత్తిరించేస్తానంటున్నాడు, కట్ చేసేస్తానంటున్నాడు. అది ఒకవేళ ఈ సొర చెట్టు లాంటి మనకు క్షేమంగా కనబడేటటువంటి వ్యవహారాలు ఆయన కట్ చేసినప్పుడు మనకు కోపం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుని యొక్క గద్దెంపు అనేది మనకు కోపం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన మీదకు వచ్చేటటువంటి బాధలు ఇవన్నీ కూడా ఈ ద్రాక్ష తీగ వల్ల కట్ చేస్తున్నప్పుడు నిజంగానే కోపం వస్తుంది. కానీ మిగతా తీగలన్నీ కూడా ఆ చెట్టుకున్నటువంటి తీగలన్నీ కూడా బహుగా పలించాలంటే ఒకవేళ నీవే ఆ తీగ అయితే నీవు బహుగా పలించాలంటే కొన్ని భాగాలు కట్ చేసేయచ్చు. అప్పుడు నీకు ఎలా ఉండాలి, మంచిదేరా బాబు. మనకు కష్టం వచ్చినప్పుడు మంచిదే అనుకోము ఎవరు, పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకోము. ఎప్పుడూ కూడా మన మనసును దేవుని ఆత్మతో మనం నింపుకున్నప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకు తెలియకుండా మనసులో పనిచేస్తారు. ఎవరో నేను తిట్టారు, నీకు వందనాలు ప్రభువా, ఎవరో ఏదో నీకున్నటువంటి ఘనతను తక్కువగా ఏంచి మాట్లాడారు, వెంటనే వందనాలు ప్రభువా అని మనం చెప్పలేకపోతున్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే అన్ని విషయములలో నీవు దేవుని స్తుతించాలి అని వాక్యం చెప్తూ ఉన్నది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే కష్టం రాగానే మెడ్రాసులో ఒక అబ్బాయి ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు, బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు, దేవుని సేవ కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న నాయకుడు ఒక భయంకరంగా గద్దించాడట. వెంటనే తన సూట్ కేసు తీసుకొని అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ తల్లి అడుగుతుందంట, ఏమిట్రా ఎందుకు వచ్చేసావు ఇకలాగా, అంటే ఏంటి ఎంత అయితే మాత్రం నేను ఎంత చదువుకున్నాను నన్ను అలాగా ఆయన అంటాడా. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నీవు ఇంట్లో ఒక్క నిమిషం ఉండటానికి వెళ్ళు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్తావా, నీకు ఈ ఇంట్లో చోటు లేదంతే. అంత స్ట్రిక్ట్గా ఆమె సీరియస్గా మాట్లాడింది. అంత ఏమైంది, ఒక గద్దెంపిచ్చారంతే. ఆయన ఏడ్చుకుండా తిరిగి వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు ఈ రోజున అతడు బలమైనటువంటి సువార్థకుడిగా తయారయ్యాడు. అతడు ఆయన నేను కలిసి కొన్నిసార్లు సేవ చేసినప్పుడు బలంగా వాక్యం చెప్పడానికి దేవుడు అతనిని వాడుకున్నాడు. సోదరులారా, ఎప్పుడైనా మనలను ఎవరైనా తేలిగ్గా మాట్లాడినప్పుడు ఏదైనా ఒక దుస్సంఘటన జరిగినప్పుడు వెంటనే ఈ అధ్యాయమును చదువుకుంటే నీకు అర్థమవుద్ది. మాటిమాటికి అతనికి ఏమొస్తుందంటే కోపం వస్తూ ఉంది. సొర చెట్టు చచ్చిపోయినప్పుడు పురుగు మీద కోపం వస్తుంది, సొర చెట్టు ఎండిపోతే దాని మీద కోపం వస్తుంది, ఎండ రాగానే ఎండ మీద కోపం వస్తుంది. కొంతమందికి ఏ విధమైనటువంటి వంక లేకపోతే ఏదో దాని మీద వారు కోప్పడుతూ ఉంటారు. నీవు క్షమించలేని తనం అనేటువంటిది నీ మీద ఏలుబడి చేస్తుందా? యోనా క్షమించలేని తనమును నినివే పట్టణస్థులు వాళ్ళు పశ్చాత్తాపడితే వాళ్ళకి మీద మేలు వస్తే ఇతని కోపం ఎందుకు వస్తుంది ఇతనికి? ఇతడు కూడా వాళ్ళ సంతోషంలో
వాళ్ళు పొందొచ్చో కదా, అసలు వాళ్ళు పశ్చాత్తాపడితే మారు మనసు పొందేటటువంటి ఒకని విషయమై పరలోకంలో ఎంతో సంతోషం. అరే ఎంతమంది వాళ్ళు పశ్చాత్తాపడితే ఇతరులకి ఎంత సంతోషం రావాలి. యోనా గ్రంథము 4:8 ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అని అనుకున్నాను. 9:9 అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే. ఎటువంటి అంధకారం అతన్ని చుట్టుకుని ఉన్నది. ఒకసారి ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని లాక్కుంటే వచ్చారట, ఈడ్చుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. చాలామంది మనుషులు ఉన్నారు. ఏమిటి ఇది? వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టాలి అనేటటువంటి ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది కదా, మరి నువ్వేం చెప్తావు? వాళ్ళు ఈమె యొక్క పాపం పరిహరించబడాలి, ఈయన ఎంతోమంది పాపాలు క్షమిస్తున్నాడు కదా, ఈ జాలి పడతాడేమో, ఒకవేళ అటువంటి జరగకుండా ఏదైనా మనం మేలు చేద్దాం అనే భావంతో రాలేదు. యేసుప్రభువుని ఏదో రీతిగా ఇరికించాలి. యేసుప్రభువు ఇప్పుడు ఏమంటాడో చూద్దాం అని ఇరికించాలని యేసు దగ్గర గీడ్చుకుని వచ్చినప్పుడు యేసుప్రభువు నేల మీద వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు. వాళ్ళు మరల మరల అడుగుతున్నారు, ఏంటి చెప్పమేంటి అని మరల అడుగుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడంటే, మీలో ఎవరిలో పాపం లేదో, ఎవరి యందు పాపం లేదో వాడు ఫస్ట్ రాయమన్నాడు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ప్రతి వారి హృదయంలో కూడా పాపం ఉంది. వెంటనే ఆ రాళ్ళు కింద పడేశారు, అది పెద్ద కుట్ర అయిపోయిందండి. సోదరుడా, ఎవరి మీద అయినా నీ కోపం వచ్చి ఇలాగ పాపం చేయొచ్చా, ఇలాగ అనొచ్చా అని అనుకున్నప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి ఆ రాయి మీద నీ పాపం రాసుకో. నీ చేతిలో ఒక రాయి ఉంది, అవతల వాళ్ళ మీద ఇస్రాయేల్ అనుకుంటున్నావు, ఆ రాతి మీద నీ పాపమును చక్కగా రాసుకో. అప్పుడు నువ్వు కొట్టగలవో లేదో నీకే అర్థం అవుతుంది. సోదరుడా, నీవు ఒక్కొక్కసారి నీవు తలవని తలంపుగా, నీవు అనుకోకూడనటువంటి తలంపు కోప తలంపు కావచ్చు, అది దేవునికి ఇష్టం లేనటువంటి తలంపు కావచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఒకనే ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. యేసుప్రభు యొక్క ప్రబోధమే క్షమించుట. ఆయన శిలువ మీద ఉండి ఎవరైతే ఆయనకి హాని చేస్తున్నారో, ఎవరైతే ఆయనను దూషించి శిలువకి ఎక్కించారో, మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడంటే, శిలువ మీద నుండి ఆయన ఒకటే చెప్తున్నాడు. ఫస్ట్ మాట తండ్రితో మాట్లాడాడు, తండ్రి వీరేమేమి చేస్తున్నారో వీరికి తెలియదు, గనక వీరిని మీరు క్షమించండి అంత. వీరిని మీరు క్షమించండి. చూసారా, మనము క్షమించుట విషయంలో ముందుకు రావాలి. ఇతని హృదయం నుండా క్షమాపణ లేనే లేదు. అసలు క్షమాపణ లేని తనమును అతడు మోసుకుంటూ వెళ్తున్నాడు. కనుక అదేమవుతుంది, ఈ ఆయాసం, ఈ చేదుతనము పెద్దదైపోతూ ఉన్నది. ఆ భారం నువ్వు మొయ్యలేవు. ఏదైనా మొయ్యగలవు, కానీ కోపము, ఆయాసం, చేదు అనేది నువ్వు మొయ్యలేవు. ఆ కోపం ఎక్కువతుందే తప్ప అది తక్కనే తగ్గదు. యోనా ఏమంటున్నాడంటే 4:10 ఏముందంటే, నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగిన, ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీ విచారపడుచున్నావే. ఒక చిన్న క్షేమం పోగానే మనకెంతో కోపం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేది. ఏ నేను దేవునికి చంద ఇవ్వడం లేదా, గుడికి వెళ్ళడం లేదా, ఒకవేళ ఏదో చర్చ కట్టుకుంటున్నారంటే నేను డబ్బు ఇవ్వడం లేదా, మరి నా క్షేమాన్ని ఎందుకు తీసేశాడు దేవుడు అని బాధపడుతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే 11:1 అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. అందరితో ఆగిపోయిందంతే. అతడు పశ్చాత్తాపడినట్లేదు, అతడు నిజమే ప్రభు అన్నట్లుగా లేదు. ఆయాసంతో ఉన్న హృదయంతోనే అతని స్టోరీ ముగిసిపోయిందంటే. చూద్దర్లారా, ఈ యోనా చరిత్ర మనం చదువుతున్నప్పుడు దేవుడికి ఇటువంటి
ఏమాత్రం కూడా దీనత్వం చూపించినటువంటి యోనా చరిత్ర అక్కడి నుంచి ఎక్కలేదు. అతని యొక్క సేవ విషయంలో అక్కడి నుంచి ఎక్కలేదు. మనం ఎంతో దీని విషయంలో ఆలోచించాలండి. ఎందుకు నాకు కోపం? ఎందుకు నాకు విచారం? ఎందుకు దేని కొరకు దేవుడు నన్ను ప్రేమించి ఎంతవరకు కూడా తోడుకున్నాడు? ఒక చిన్న విషయంలో మనం ఆయాసపడుతున్నాం. నిజంగా చూస్తే మనకు జరుగుతున్నటువంటి మేలు ఎంత? యోనకి జరిగిన మేలు ఎంత? ఓ చేప కడుపులో ఉన్నాడే, చేప కడుపులో అతడు చచ్చిపోకుండా ఉన్నాడే, చేప నమిలి వేయకుండా ఉన్నదే, ఆ వాళ్ళందరూ కోపం వచ్చి అక్కడ చంపేయచ్చు కదా ఓడ మీద, అలాగే నన్ను చంపలేదే, దేవుడు నన్ను కాపాడాడే, ఇలాగ ఆలోచించుకోకుండా అరే పాపం వాళ్ళకి ఏం తెలుసు, మనం ఎప్పుడైనా ఆ అనిలకు మన వాక్యం చెప్పామా, ఒక తరుణం నాకు దొరికింది కదా, దేవుడు అందరికీ ప్రభువే, రక్షణ అనేది అందరికీ ఉన్నది, అది కావాలి. ఎందుకంటే ఈ యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాలు కూడా రక్షణ గురించిన వాక్యాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ప్రేమతో నిండి ఉన్నది. అంతే, వాళ్ళు నశించిపోతున్నారు, కాపరలేని గొర్రెల వలె ఉన్నారు కొంతమంది, కొంతమంది తెలియక పిశాచులతో బాధించబడుతూ ఉన్నారు. సోదరులారా, ఇలా వాక్యం వెంటనేటువంటి కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. రాత్రే ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యగారు నాకు జ్వరం వదలట్లేదు, ఇది ఎన్ని స్కానింగ్లు తీసినా డాక్టర్లో ఎన్ని టెస్టులు రాసినా ఏ టెస్ట్కి వెళ్ళినప్పటికీ నాలో ఏమీ లేదంటున్నారు అని పశ్చాత్తాపడింది. ఆమె ప్రార్థన చేశాను, ప్రార్థన చేసిన వెంటనే తగ్గింది, సంపూర్ణంగా తగ్గిపోయింది, అసలు లేదు, ఆ జ్వరం అనేదే లేదు అని ఏడుస్తూ ఉన్నది. సోదరులారా, దేవుడు నీకు ఎంత మేలు చేస్తున్నాడు! ఎక్కడ చూసినా రకరకములైనటువంటి వ్యాధులు కనబడుతున్నాయి, కానీ మనమేమో మన హృదయాన్ని దేవునికి అనుగుణ్యంగా, దేవునికి అంగీకారముగా, మెత్తగా, పశ్చాత్తాపంతో కాపాడుకోవడం లేదు. కొలొస్సెలకు రాసినటువంటి పత్రిక 3:13 ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. సోదరులారా, నిజంగా దేవుడు న్యాయంగానే మనల్ని శిక్షించాలంటే ఈ భూలోకంలో ఉండడానికి మనం ఎవరో తగం, నేను నీవు తగం. తన కరుణ కటాక్షం వలన మనం బ్రతికి ఉన్నాం కనుక మనం ఇక్కడ వాక్యం పౌలు ఏం చెప్తున్నాడంటే ఒకరినొకరు క్షమించుకో. యేసుప్రభు అదే అన్నాడు, హృదయపూర్వకముగా నీవు నీ సహోదరుని క్షమించని ఎడల ఆయన కూడా మిమ్మల్ని క్షమించడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. 2 Corinthians 5:18 సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్య మాకు అనుగ్రహించను. అంతే, మన పరిచర్య ఏంటంటే సమాధానపరుచు పరిచర్య. మనం అనేక మంది కొరకు విజ్ఞాపనం చేయాలి, అనేక మంది కొరకు కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. ఈ యోనా ఏం చేస్తున్నాడంటే ఇతడు క్షమించలేనటువంటి హృదయమును మోసుకుంటూ బరువుగా కోపముతో ఆయాసంతో ఈ సమాధానం పడకుండా దేవునితో సమాధానం పడట్లేదు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి హౌ ఆర్ యూ, మీరందరూ బాగున్నారా అనే మాట మాట్లాడలేకపోతున్నాడు. సహోదరుడా, నువ్వు ఇంకను ఈ క్షమించలేనటువంటి హృదయాన్ని పోసుకుంటూ వెళ్తున్నావా? దేవుడు నీకు ఏర్పరిచింది ఏంటంటే సమాధానపరచు పరిచర్య. ఈ పరిచర్యలో దేవుడు నిన్ను బలపరచాలంటే నీలో దేవునికి ఇష్టం లేనటువంటి ఆయాసమును తీసివేసుకో. ఎవరినైనా నువ్వు ఇంకను క్షమించలేకపోతే నువ్వు క్షమించు, దేవుడు నిన్ను బలపరిచి వాడుకోగలడు. ఆ నినివే పట్టణస్థులో అందరూ పశ్చాత్తాపడ్డారు, కానీ దానిని చూసి యోనా పశ్చాత్తాపడలేదు. నీవెలానో నాకు తెలియదు. ఈ సమయంలో దేవుని సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపడిన వాళ్ళ మీద దేవుడు కరుణ చూపిస్తాడు, సంతోషంగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరు చేసినటువంటి మేలు కొరకు నీకు వందనాలు. ఆయాసం, కోపము, క్షమించలేని తనము మేము మోసుకొని వెళ్లకుండా నీ బిడ్డలమైనటువంటి మేము కరుణతోనూ జాలితోనూ క్షమాపణతోనూ నీ సన్నిధిని వెతికి అనేక మంది కొరకు విజ్ఞాపన చేయగలటకును, ప్రేమ అనేక మందిని ప్రేమించటకును మాకు సహాయం చేయమని యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాను తండ్రి,
ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553-04-16-55 9390-10-8373 0866-24-89-991